నమస్కారం, నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ ఉంది నాకు. అంగస్తంభన విషయంగా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఓరల్ సెక్స్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, అసలు చెయ్యొచ్చా అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు చాలామంది దగ్గర వస్తుంది. ఓరల్ సెక్స్ అనేది వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి, వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ప్రేమను బట్టి చేసుకోవచ్చు. అలాగే నోటితో చేస్తారు కాబట్టి సమస్య రాకుండా ఉండాలంటే ముందు ఆ నోట్లో పుండ్లు కానీ ఏదన్నా పిప్పిపళ్ళు కానీ, పిప్పిపళ్ళు ఉన్నా కూడా అవతల వ్యక్తికి ఏదన్నా ఎస్టిడి సెక్స్ రోగాలు ఉంటే లాలాజలం ద్వారా అంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. హెచ్ఐవి కానీ, హెర్పిస్ ఇట్లాంటి రోగాలు ఉంటాయి. కాబట్టి ఓరల్ సెక్స్ చేసేటప్పుడు అంతా కూడా ఆరోగ్యంగా ఉన్న నోటితోనే ఆ పని జరగాలి. కానీ అంటే ఏదన్నా సమస్య ఉన్న నోరు ఉన్నవాళ్ళు, నోట్లో ఏదైనా పుండ్లు కానీ ఇట్లాంటి హెర్పిస్ లాంటి వ్యాధులు ఉండి పొక్కులు లేచి రసం గారుతూ ఇట్లా మన పాచి పెట్టినట్టుండే రకంగా ఉండే నోరు ఉన్నవాళ్ళు అనారోగ్యానికి గురి చేస్తారు. కాబట్టి ఈ అంగచూషణ చేసేవాళ్ళ నోరు ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఆవేశం ఎక్కువై పళ్ళతో కొరుక్కొని పాడు చేసుకోవద్దు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పళ్ళు తగలకుండా జాగ్రత్త పడండి, ఇన్ఫెక్షన్ వస్తుంది మళ్ళీ గాయాలైతే. అంగచూషణ చేయటం అనేది తప్పే కాదు ఈ ఓరల్ సెక్స్, కానీ జాగ్రత్త ఉండాలి, అవతల వ్యక్తికి రోగాలు లేకుండా చూసుకోవాలి.